ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు కొత్త భయాలు పట్టుకున్నాయి. మరోసారి ఆర్టీసీ ఛార్జీల వడ్డింపునకు ప్రభుత్వం నడుం బిగుస్తుందనే వాదనలు వారిని వేధిస్తున్నాయి. ఇప్పటికే పలుమార్లు ఛార్జీలను పెంచిన ఉన్నతాధికారులు ఇప్పుడు డీజిల్ రేట్లు పెరగడంతో ఆ భారాన్ని ప్రజలపై మోపే దిశగా ఆలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రజల్లో ఛార్జీల కలవరం పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఆర్టీసీ ఛార్జీలు పెరగబోతున్నాయా? ఆ దిశగా ఉన్నతాధికారులు ఆలోచనలు సాగిస్తున్నారా? పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్ల నేపథ్యంలో ఛార్జీల పెంపు నిర్ణయమే తప్ప మరో మార్గం లేదా? ఇదే ఇప్పుడు ఏపీ ప్రజలను వేధిస్తోంది. అసలే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న రోడ్డు రవాణా సంస్థకు పెరిగిన డీజిల్ ధర మరింత భారంగా మారింది. డీజిల్ లీటర్పై రూపాయలు 7 పైసలు పన్ను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్టీసీకి ఆశనిపాతంగా మారింది. దీనివల్ల సంస్థపై ప్రతి నెల సుమారు 1 కోట్ల రూపాయల మేర అదనపు భారం పడనుంది. ఈ నేపథ్యంలో మరోసారి ఛార్జీల మోత మోగిస్తారేమోనని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా తయారైంది ఆర్టీసీ సంస్థ పరిస్థితి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మాత్రమే ప్రభుత్వంలో విలీనం చేసి సంస్థను వదిలేయడం, ఆర్టీసీ ఎండీ ఇటీవల తీసుకుంటున్న నిర్ణయాల పరిశీలిస్తున్న ఆర్టీసీ కార్మికులు, సామాన్య ప్రజలు ఆర్టీసీని నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందా అన్న సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇది చాలదన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో డీజిల్ ధరను పెంచడంతో ఆర్టీసీని పరిస్థితి ఆగమ్య గోచారంగా మారుతుంది. ఇప్పటికే సంస్థను 7,000 కోట్ల రూపాయలపై చిలుకు అప్పులు వేధిస్తున్నాయి. డీజిల్పై ఆర్టీసీకి రాయితీ ఇవ్వాలని పలుమార్లు కార్మిక సంఘాలు పలు ప్రభుత్వాలను వేడుకుంటూనే ఉన్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం డీజిల్ ధర పెంచడంతో ఆర్టీసీపై అధిక భారం పడనుంది. ఇప్పటికే ఉన్న నష్టాలు ఎలా పూడ్చుకోవాలని ఆలోచిస్తున్న యాజమాన్యం పెరిగిన డీజిల్ ధరతో మరింతగా నష్టపోనుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని నెలలకే ఆర్టీసీ బస్సుల్లో ఛార్జీలు పెంచింది. డీజిల్ ధరలు పెరగడంతో సంస్థకు భారీగా నష్టం వస్తుందన్న భావనతో మరోమారో ఆర్టీసీ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆ భారం ప్రభుత్వం మోపుతుందేమోనని సర్వత్రా చర్చించుకుంటున్నారు.